एट्थ क्लास मैथमेटिक्स रैशनल नंबर्स चैप्टर एक्सरसाइज 1.1 सेकंड रोमन क्वेश्चन इज राइट द एडिटिव एंड मल्टीप्लिकेटिव इनवर्स ऑफ द फॉलोइंग एडिटिव इनवर्स अंटे एंटी मल्टीप्लिकेटिव इनवर्स अंटे एंटी चाला सिंपल गा इक्कड़ मीकु गुर्तु चेप्ता चूडंडि एडिटिव इनवर्स अंटे इच्चिन नंबर की नेगेटिव नंबर रायाली इच्चिन नंबर की नेगेटिव नंबर रायाली इच्चिन नंबर ए अनुकोंडि दानिकि एडिटिव इनवर्स माइनस ए अवुतुंदि ఒకవేళ మైనస్ ఏ ఇచ్చారనుకోండి మనం ప్లస్ ఏ రాయాలి అర్థమైంది కదా నెంబర్ అదే కాకపోతే సింబల్ మార్చుకోవాలి మనం తర్వాత మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్కి రెసిప్రోకల్ ఏం రాయాలి రెసిప్రోకల్ రాయాలి ఏ ఉందనుకోండి వన్ బై ఏ అని రాసుకోవాలి వన్ బై ఏ ఉందనుకోండి ఏ అని రాయాలి కాదు ఏ బై బి అనే మోడల్లో ఉందనుకోండి బి బై ఏ అని రాయాలి అలాగే వీటికి ఏ సింబల్ ఉంటే మనం అక్కడ కూడా అదే సింబల్ రాయాలి సేమ్ సింబల్ ఫాలోస్ ఓకే ఇంత మించిన బండ గుర్తు మనకు అక్కర్లేదు ఫస్ట్ బిట్ ఏంటి మైనస్ 3/5 ఎడిటివ్ ఇన్వర్స్ ఏమైంది ఇచ్చిన నెంబర్ మైనస్ కాబట్టి మనం ప్లస్ పెట్టుకోవాలి ప్లస్ 3/5 మరి దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమైంది చెప్పాలి తలముఖాలు చూసుకుంటే కుదరదు ఈ నెంబర్ రెసిప్రోకల్ తిరగల మరగలు అయింది 5/3 అదేవిధంగా ఇక్కడ ఏ సింబల్ వచ్చిందో అది పెట్టుకోవాలి మనం ఓకే నెక్స్ట్ సెకండ్ బిట్ 1 ఎడిటివ్ ఇన్వర్స్ ఎడిటివ్ ఇన్వర్స్ వచ్చేసి -1 సేమ్ నెంబర్ ఉండి గుర్తు మారిద్ది మరి ఇక్కడ ఏ గుర్తు లేదు ఏ గుర్తు లేనప్పుడు ప్లస్ ఉంటుందని మనం ఇదివరకు చెప్పుకున్నాం లెక్కల్లో గుర్తు తెచ్చుకోండి -1 పెట్టాలి తర్వాత మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మరి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే రెసిప్రోకల్ 1/1 అంటే 1 అవుతుంది ఓకే నెక్స్ట్ థర్డ్ బిట్ 0 ఎడిటివ్ ఇన్వర్స్ ఈక్వల్ టు 0 అంటే ఈ 0 ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా ఒకటే మరి మల్టిప్లికేటివ్ ఇన్వర్సు ఈ 0 రెసిప్రోకల్ చేయాలి 0/1 అనుకుందాం అంటే 1/0 ఇటువంటి విలువ ఉండదు మనకి నాట్ డిఫైన్డ్ ఏమని రాయాలి నాట్ డిఫైన్డ్ అని రాయాలి ఓకే ఫోర్త్ బిట్ 7/9 ఎడిటివ్ ఇన్వర్స్ అదే నెంబర్ ఉండాలి కాకపోతే దానికి నెగిటివ్ నెంబర్ రాయాలి ప్లస్ 7/9కి -7/9 అనేది ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది మరి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చూడండి ఏమొస్తుంది
మల్టిప్లికేటివ్ అంటే ఇందాక బండగుర్తి ఏం చెప్పాను, రెసిప్రోకల్ అని చెప్పాను. 9/7 గుర్తు ప్లస్సే ఉంటుంది, ఇక్కడ ఏం సింబల్ లేదు కాబట్టి. ఓకే, ఇక దీంట్లో ఆఖరిలో మిగిలిపోయిన లాస్ట్ ప్రాబ్లము 5th -1 ఎడిటివ్ ఇన్వర్స్. ఈక్వల్ టు -1కి ఎడిటివ్ ఇన్వర్స్ +1 అవుతుంది. దీనికి నెగిటివ్ నెంబర్ వేయాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈక్వల్ టు -1/1 అంటే -1 అవుతుంది. ఓకే.